अम्ब्रेला मर्डर प्रपंचाने आश्चर्यपरचिन हत्य अदि गोडुगुकु विषं रासि दांतो शत्रु प्राणं तीयडमे अम्ब्रेला मर्डर इदे तरहालो जरिगिन ओ हत्य सिटी पोलीसुल आलोचनलो पडेसिंदि एवरु ऊहिंचनि एवरिकी अंतका पेरु तेलियनि विषयान्नि हत्य कोसं प्रयोगिंचडं आश्चर्यं कलिगिंचिंदि ओ प्रेम कथ चुट्टू अल्लुकुन्न क्राइम थ्रिल्लर स्टोरीये ఇవాల్టి ఎపిసోడ్ మీకు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి మీపై దాడి చేస్తే ఏం చేస్తారు మీరు షాక్ లో ఉండగానే వాడు మాయమైతే మీరు ఏం చేయాలి సిటీలో జరిగిన ఆ సంఘటన దాని వెనక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంజెక్షన్ ఇచ్చిన నిమిషంలోనే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అసలు అది ఏం ఇంజెక్షన్ ఇచ్చింది ఎవరు ఎందుకు ఇచ్చారు ఒక్క ఘటన చుట్టూ ఎన్నో అనుమానాలు చుట్టుపక్కల అందర్ని ఆశ్చర్యపరిచిన ఈ కేసును పోలీసులు ఎలా డీల్ చేస్తారు విజయ్ ఆ ఇంజెక్షన్ లో ఏముంది ఎందుకు కుమార్ వెంటనే చనిపోయాడు నువ్వు చెప్పే విషయంతోనే ఈ కేసు మిస్టరీ వీడుతుంది ప్రకాష్ ఇది చాలా విచిత్రమైన కేసు అసలు ఈ పాయిజన్ ఇస్తే కుమార్ వెంటనే చనిపోతాడని హంతకుడికి ఎలా తెలుసన్నదే పెద్ద మిస్టరీ కుమార్ కిచ్చింది లీథల్ కాక్టెయిల్ కాక్టెయిలా ఇది పూర్తిగా విషపూరితమైంది దీన్ని ఎవర్లోనైనా ఇంజెక్ట్ చేస్తే వెంటనే అది రక్తంలో కలుస్తుంది క్షణాల్లో శరీరమంతా పాకుతుంది లంగ్స్ దెబ్బతిని ఊపిరాడదు మెదడుకు రక్త ప్రసరణ నిలిచిపోతుంది ఫలితంగా గుండె ఆగిపోతుంది చివరకు పేషెంట్ డెడ్ అవుతాడు అన్నాడు విజయ్ చూడండి అష్మిత ఈ టైం లో ఇంట్రాగేట్ చేయడం మీకు ఇబ్బందికరమే కానీ కేసు తీవ్రత వల్ల ఇప్పుడే ప్రశ్నించాల్సి వస్తుంది కుమార్ ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ఎస్ఐ అడగ్గా ఎవరూ లేరు ఆయన చాలా మంచోడు అంది అష్మిత శత్రువులు ఎవరూ లేకపోతే ఇంత పక్కాగా ప్లాన్ చేసి మర్డర్ చేయరు ఎవరో ఎనిమి ఉన్నారు ఒకవేళ కుమార్ వైపు నుంచి కాకపోతే మీ వైపు నుంచి ఉండి ఉండాలి ఆలోచించండి అన్నాడు ఎస్ఐ నా వైపు నుంచి ఎవరూ లేరు అందామే అవునా అంటూ ఎస్ఐ ఆలోచనలో పడ్డాడు శత్రువులెవరూ లేరని అష్మిత చెప్పిన మాటలు ఎస్ఐకి ఆమెపై అనుమానం కలిగించాయి ఆ కోణంలో ఓసారి దర్యాప్తు చేయాలని అనుకున్నాడు Thank you.
హా అష్మిత మీకు పెళ్ళ ఎన్నాళ్ళైంది అని ఎస్ఐ అడగగా 2 నెలలే అయ్యింది అరేంజ్డ్ మ్యారేజ్ అందామే పెళ్ళికి ముందు కుమారికి గాని మీకు గాని ఏమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయా ఏం లేవు అంది అష్మిత మీరు ఎప్పుడైనా గొడవలు పడిన సందర్భాలు ఉన్నాయా అలాంటివేమీ లేవందామే పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటి షార్ట్ బ్రేక్ ముక్కు మొహం తెలియని వాడు కుమార్పై ఎందుకు దాడి చేస్తాడు ప్రాణాలు తీసే పాయిజన్ ను ఎందుకు ఇంజెక్ట్ చేసాడు తెర వెనుక ఏదో జరిగింది అదేంటో తెలిస్తే గాని కేసు చిక్కుముడి వీడదు మరి పోలీసులు ఏం చేశారు దర్యాప్తు ఎలా సాగింది విజయ్ ఈ లీథల్ కాక్టెయిల్ ఎక్కడ దొరుకుతుంది అనేసి అడగగా సిటీలో 4 మెడికల్ షాపుల్లో మాత్రమే అది దొరుకుతుంది ఇంకెందుకు ఆలస్యం ఆ షాపుల్లో ఎంక్వైరీ చేద్దాం పద అంటూ బయలుదేరాడు ఎస్ఐ సిటీలోని 4 వేరువేరు ఏరియాల్లో ఉన్న మెడికల్ షాపుల్లో ఎంక్వైరీ చేశారు. ఓ మెడికల్ షాపులో వారం కిందట ఓ కుర్రాడు పాయిజన్ కొన్నట్టు తెలిసింది. ఆ పాయిజన్ కొన్నప్పటి సీసీ ఫుటేజ్ చూపించండి అని ఆర్డర్ ఇచ్చాడు ఎస్ఐ. పాయిజన్ బాటిల్ ఎవరు కొన్నారో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటాయిగా అవివ్వండి అన్నాడు ఎస్ఐ సారీ సార్ మా దగ్గర పర్సనల్ డీటెయిల్స్ ఏమీ లేవు అన్నారు షాపు వాళ్ళు అదేంటి అంత డేంజరస్ పాయిజన్ కొంటే ఎవరు కొంటున్నారో ఎందుకు కొంటున్నారో తెలుసుకోరా అంటూ మండిపడ్డాడు ఎస్ఐ సార్ అది ఆ రోజు అతను త్వరగా వెళ్ళాలి అంటూ కంగారు పెట్టాడు అన్నారు షాపు వాళ్ళు డోంట్ వరీ అతను స్వైపింగ్ కార్డు ఇచ్చాడుగా ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ పే చేశాడో డీటెయిల్స్ ఇవ్వండి అని ఆర్డర్ చేశాడు ఎస్ఐ బ్యాంక్ డీటెయిల్స్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు ప్రొఫెషనల్ కిల్లర్ ప్రేమ్ ఈ హత్య చేసినట్లు అర్థమైంది అతని ఇంటి దగ్గర నిఘా పెట్టారు కాసేపటికి దారికొచ్చిన ప్రేమ్ కుమార్ ను చంపమని అనీష్ నాకు లక్షణరిచ్చాడు అన్నాడు వాట్ అనీషా వాడెవడు అని ఎస్ఐ అడగ్గా ఏమో సార్ నాకు తెలీదు పేరు తప్ప ఇంకేమీ చెప్పలేదు నీకు డబ్బు కావాలా డీటెయిల్స్ కావాలా అని అడిగితే డబ్బే కావాలన్నాను మనీ తీసుకుని మర్డర్ చేశాను అంతే సార్ అన్నాడు ప్రేమ్
అనీష్ ఎవరో మీకు తెలుసా? అనీష లేదు నాకు తెలియదు అంది అష్మిత. నిజం చెప్పండి, మీకు తెలిసి కూడా చెప్పకపోతే మీరు కూడా ఈ హత్యానేరం చేసిన వాళ్ళు అవుతారు అన్నాడు ఎస్ఐ. ఏంటి బెదిరిస్తున్నారు? నిజమే చెబుతున్నా, అతను ఎవరో నాకు తెలియదు, అయినా అతని గురించి నన్నెందుకు అడుగుతున్నారు అంది అష్మిత. ఎందుకంటే మీ హస్బెండ్ ను చంపింది అతనే, సుపారీ ఇచ్చి మరీ మర్డర్ చేయించాడంటే ఖచ్చితంగా అతను ఎవరో మీకు తెలిసే ఉంటుంది. మీరు చెప్పకపోయినా మేం కనుక్కుంటాం అంటూ ఎస్ఐ సీరియస్ గా బయలుదేరాడు. హంతకుడి పేరు మాత్రమే తెలుసు, ఎందుకు చంపించాడో తెర వెనక ఏం జరిగిందో తెలియదు. ఎవరికీ అర్థం కాని విధంగా ఇంజెక్షన్తో మర్డర్ చేయించాడు. మరి పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటి? షార్ట్, పోలీసులకు సహకరించడం అత్యవసరం, అప్పుడే ఏ కేసైనా త్వరగా తేలుతుంది. మరి ఈ కేసులో అష్మిత నిజమే చెబుతోందా? దర్యాప్తు చేస్తున్నప్పుడు ప్రేమ్ మొబైల్ రికవరీ చేసిన పోలీసులు అనీష్ అడ్రస్ తెలుసుకోగలిగారు. ఇంతకీ అతను ఎందుకు కుమార్ని చంపించాడు? చూడండి, ఇలా రోజు 10 మినిట్స్ చేస్తే 3 మంత్స్ లో 6 ప్యాక్ వచ్చేస్తుంది అంటూ జిమ్ పాఠాలు చెప్పసాగాడు ట్రైనర్ అనీష్. మరి పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తే ఏమవుతుంది అని అడిగాడు ఎస్ఐ. అలా దిమ్మలా చూస్తావేంట్రా? చెప్పు, ఎందుకు కుమార్ను చంపించావు? చెప్పనీష్, దీనికి నీకు సంబంధం లేదని చెప్పు. కుమార్ను చంపించింది నువ్వు కాదని చెప్పు అంది అష్మిత. అవును, నేనే కుమార్ను చంపించాను, నేనే ఇదంతా చేయించాను అన్నాడు అనీష్. నేను అష్మిత 7 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం అంటూ ఏం జరిగిందో చెప్పుకొచ్చాడు అనీష్. మేమిద్దరం ఒకరింటే ఒకరు ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం. వీలు దొరికినప్పుడల్లా కలుసుకుంటూ మా ఫ్యూచర్ ప్లాన్లు చెప్పుకునేవాళ్ళం. కొంతకాలం కిందట నాకు సింగపూర్ లో కన్సల్టెన్సీ జాబ్ వచ్చింది, వెంటనే రావాలన్నారు. ఆ విషయం అష్మితకు చెబుదామంటే బ్యాడ్ల కొద్దీ ఆ టైంలో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. నా కోసం ఫ్లైట్ ఆగదు కదా, అందుకే సింగపూర్ వెళ్ళాక చేద్దాంలే అనుకుని హడావిడిగా వెళ్ళిపోయాను. సింగపూర్ వెళ్ళాక కాల్ చేస్తే అప్పుడు కూడా అవుట్ ఆఫ్ అనే వచ్చింది. నెల రోజుల తర్వాత తిరిగి సిటీకి వచ్చాను, అష్మితను కలిశాను. అప్పుడు తెలిసింది తనకు అప్పటికే పెళ్ళైపోయిందని. అష్మిత తన భర్తతో కలిసిపోగలిగింది, కానీ నాకు మాత్రం తను లేకుండా బతకలేను అనిపించేది. ఏ పని చేస్తున్నా తనే గుర్తుకొచ్చేది. బాగా ఆలోచించాను, ఎలాగైనా అష్మిత నా సొంతం కావాలనిపించింది. మా ఇద్దరి మధ్యకు వచ్చింది కుమారే కాబట్టి అతన్ని అడ్డు తొలగించడమే సమస్యకు పరిష్కారం అనుకున్నాను. We'll be right back.
వ్యాపారీ కిల్లర్ ప్రేమను కలిశాను. లక్షణ రేచి కుమార్ను చంపమన్నాను. అత్యంత సీక్రెట్ గా ఎవరు ఊహించలేని విధంగా మర్డర్ జరగాలన్నాను. ఇందుకోసం ఇద్దరం కలిసి ఇంటర్నెట్ లో సెర్చ్ చేసాం. అప్పుడు మాకు కనిపించింది అంబ్రెల్లా మర్డర్ మేటర్. అంబ్రెల్లాకు ముందుండే కొమ్ముకు విషవరాశి శరీరానికి గుచ్చితే క్షణాల్లో ప్రాణం పోతుందని అర్థమైంది. కానీ ఇది వర్షాకాలం కాకపోవడంతో అంబ్రెల్లాతో పని కాదని భావించాం. అదే పాయిజన్ ను కుమార్ కి ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాలనుకున్నాం. మా ప్లాన్ వర్కౌట్ అయింది. లీథల్ కాక్టైల్ కుమార్ బాడీలోకి ఇంజెక్ట్ చేయడంతో తను చనిపోయాడు. కుమార్ చనిపోయాక మళ్ళీ అశ్మితకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టావు. ఆ క్రమంలో నిన్న అశ్మిత్తో ఫోన్లో మాట్లాడావు. నీ గురించి తను చెప్పకపోయినా మీ కాల్ డేటా నీ చిట్టా విప్పింది. ప్రేమంటే ప్రాణాలు తీయడం కాదు, నువ్వు ప్రేమికుడువు కాదు హంతకుడివి అంటూ అనీష్ ను అరెస్టు చేశారు ఎస్ఐ. ఇది ఇంజెక్షన్ మర్డర్ వెనుక దాగి ఉన్న కథ. అష్మిత ముందే పోలీసులకు తన ప్రేమ వ్యవహారాన్ని చెప్పుకుంటే అనీష్ను మొదట్లోనే పట్టుకునేవాళ్ళు. ఎన్నిసార్లు అడిగినా తనకు తెలియదని చెప్పడం వల్ల దర్యాప్తు చేయడం కష్టమైంది. పోలీసులకు సహకరించకపోతే కేసులు కాంప్లికేట్ అవుతాయి. అంతమాత్రాన నేరస్తులు తప్పించుకోలేరు. చేసిన నేరానికి ఎప్పటికైనా శిక్ష పడి తీరుతుంది. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో వాస్తవ గాథను చూద్దాం.